की नमस्कारम यूट्यूब लोकी वेल्ली तारानाथ मुराला अनि टाइप चेसी सब्सक्राइब बटन नी गंट गुर्तुनी नोक्कंडी नेनु वीडियो अप्लोड चेयंगाने मी अकाउंट लोकी डायरेक्ट गा वस्तुंदी। बीएसएनएल की मूडो प्याकेजी प्रकटिंचिन तर्वात ऊहिंचिनट्लुगाने कोन्नि पत्रिकलु ముఖ్యంగా అంగల పత్రికలు దేశాన్ని బిఎస్ఎన్ఎల్కి ఎండిఎన్ఎల్కి దోచిపెడుతున్నారు, ఇట్లా ప్రజాధనం ప్రజలు పన్నుల రూపంలో కట్టిన ధనాన్ని 322,000 కోట్ల రూపాయలు దోచిపెడితే ప్రజలు ఎగ్గి అయిపోవాలి, ప్రజలందరూ రోడ్డు మీద అడుక్కుతింటారు కదా, ఇది కరెక్ట్ కాదు అనే పద్ధతిలో వీళ్ళు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పనిచేయరు, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు రోడ్డు మీదే మందోగి పడుకుంటారు, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నాణ్యత సరిగా ఉండదు, ఇట్లా అనేక రకాలైన నెగటివ్ వ్యాసాలు రాయటం ప్రారంభించారు. ఇది ఊహించింది. ఇది మనం ఖండించాలా ఖండించక్కర్లేదా? నిజంగానే 322,000 కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్కి డబ్బుల రూపంలో వచ్చిందా అనే విశ్లేషణ చేసుకుంటే ఈ ప్యాకేజీలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. 322,000 కోట్ల రూపాయల్లో ఫిజికల్గా డబ్బు రూపంలో బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్కి వచ్చింది 15,000 చిల్లర కోట్లు. ఏంటి 15,000 చిల్లర కోట్లు అనంటే, రూరల్ కాంపెన్సేషన్, రూరల్ ప్రాంతాలలో బిఎస్ఎన్ఎల్ ఇస్తున్న సేవలకు గాను 10,000, 11,000, 12,000 ఆయా సంవత్సరాలలో బిఎస్ఎన్ఎల్ కల్పించిన రూరల్ ప్రాంతాలలో ఇవ్వాల్సిన సర్వీసులకి కాంపెన్సేషన్గా ఇచ్చే డబ్బు తప్ప మిగతాది ఏది బిఎస్ఎన్ఎల్కి ఫిజికల్గా రాలా. ఆ ప్యాకేజీ నిజంగా చదివితే ఇది అర్థమవుతుంది. 2019లో 70,000 కోట్ల రూపాయలు దాదాపు ప్రకటించిన దాంట్లో ఉద్యోగులకి విఆర్ఎస్ ఇవ్వటం కోసం ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, విఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగి సాధారణంగా రూల్ ప్రకారం, పెన్షన్ రూల్స్ ప్రకారం రిటైర్ అయిన రోజు మొత్తం అతని డబ్బులన్నీ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా 2025లో కానీ లేదా ఆ ఉద్యోగి రిటైర్ అయ్యే టైంలో కానీ తీసుకోండి అని చెప్పి న్యాయపరంగా చెల్లని ఒక రూల్ పెట్టి వాళ్ళకి ముక్కలు ముక్కలుగా, ఒక యాపిల్ ముక్క ఈరోజు, రెండో యాపిల్ ముక్క అతను రిటైర్ అయ్యే రోజు, మూడో యాపిల్ ముక్క అతను చనిపోతే అతనికి రాకుండా ఉండటానికి, లకాల అతను కరోనాలో చనిపోయి ఉంటే లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఆ కుటుంబానికి అమ్ముకునే లీవ్ ఎన్కాష్మెంట్ 40% కూడా ఆ కుటుంబానికి రాకుండా చేసిన ఒక దరిద్రమైన విఆర్ఎస్ ప్యాకేజీ వచ్చింది. సరే, దానివల్ల బాగుపడ్డారా కొంతమంది బాగుపడలేదా అనేది వేరే సార్. సో విఆర్ఎస్ 1 పథకాన్ని అమలు చేయడానికి మాత్రమే 70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ అనౌన్స్ చేయబడింది అనేది ఒక వివాద లేని అంశం. రెండో ప్యాకేజీలో బిఎస్ఎన్ఎల్కి 169,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ అనౌన్స్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళకి అప్పటికి బిఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్కి ఉన్న అప్పులు ఏవైతే ఉన్నాయో ఈ అప్పులకి సవర్ణ గ్యారంటీ ఇచ్చి మేము 75,000 కోట్ల రూపాయలు సవర్ణ గ్యారంటీ పేరుతో ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాం, ఈ ప్రజల దగ్గరనే తీసుకుంటున్న డబ్బులు మీరు ఎటువంటి పరిస్థితుల్లో వాడుకోవటానికి లేదు, ఇది అప్పులు తీసుకోవటానికి మీరు వాడుకోండి, మీకు 4G 5G కోసం ఇచ్చే స్పెక్ట్రమ్ని మీ యొక్క ఆస్తి ఏదైతే ఉందో దాన్ని మీకు 70,000 కోట్లు ఉంటే దాన్ని 150,000 కోట్లు క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసి ఆ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్లో మేము అడ్జస్ట్ చేసుకుంటాం అని అన్నారు. క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ అంటే నిన్న వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, అందులో రూపాయి మనకు రాదు, బిఎస్ఎన్ఎల్కి ఫిజికల్గా 1 రూపాయి తీసి బయటికి ఇవ్వరు. ఏం చేస్తారు? బ్యాంకులకు మనం కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్లు, బ్యాంకులకు మనం కట్టాల్సిన వడ్డీలు, మనం ఆపరేషన్లలో నిజంగా చేయాల్సిన పనులు, ఈ ఆపరేషన్లకు మనం వాడుకోవాల్సిన డబ్బుల్ని అడ్జస్ట్ చేసి ఈ అడ్జస్ట్ చేసే డబ్బులు క్యాపిటల్గా పెట్టినట్టు బుక్కుల్లో చూపిస్తారు తప్ప బిఎస్ఎన్ఎల్కి ఫిజికల్గా ఏమీ రాదు. రెండో అంశం ఏంటి, రూరల్ ప్రాంతాలలో
మూడో పాయింట్ ఏంటంటే రూరల్ ప్రాంతాలలో టవర్ నిర్మించి అక్కడికి ఓఎఫ్సీ కేబుల్ వేసి ఆ ఓఎఫ్సీ కేబుల్ వల్ల బిఎస్ఎన్ఎల్కో ఎంటీఎన్ఎల్కో నిజంగా అంత ధనం వస్తుందా అని అంటే ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు రూరల్ ప్రాంతాల్లో కూడా ఈ ఆపరేషన్స్ అన్నీ చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటే బోర్డంత డబ్బు అవుద్ది, అందులో మాకు వచ్చే ఆదాయం అంతగా ఉండదు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసుల కోసం మీరు చేయాల్సిన టవర్లు ఇతర అంశాలు మీరు బిఎస్ఎన్ఎల్తో చేయించుకోండి. బిఎస్ఎన్ఎల్తో చేయించుకున్న తర్వాత ఆదాయం సరిగా రావటం లేదు గ్రామీణ ప్రాంతాల నుంచి అన్న సాకు చూపితే అప్పుడు ఆల్రెడీ నిర్మితమై ఉన్న టవర్లని మేము వ్యూహాత్మక భాగస్వామిగా 26% వాటాలు తీసుకున్నాం. ఆ టవర్ల నిర్వహణ మనం తీసుకునే ఏర్పాటు ద్వారా చేసుకోవాలన్న ఇది తప్ప ఇంకొకటి కాదు అనేది ఇంకొక అంశం. ఫిజికల్గా 322,000లో బిఎస్ఎన్ఎల్కి వచ్చిన మూలధనం ఏదైతే డబ్బు రూపంలో వచ్చింది కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే. 4G 5G రూపంలో ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో మనకు వచ్చింది ఏదైతే వచ్చిందో డబ్బులు అవి మూలధనం ఏదైతే ఉందో అది పెంచుకునే రూపంలో ఇప్పుడు 150,000 కోట్లని 210,000గా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసుకుని తీసుకుంటున్నాం. ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ వల్ల వచ్చిన ప్యాకేజీ ఏదైతే ఉందో బిఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్కి ఇది రాబోయే 5 సంవత్సరాలలో ఈ 150,000 కోట్లని 210,000గా చూసి ఈ ఆపరేషనల్ నిర్మాణం అంతా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు తప్ప ఫిజికల్గా మనకేం డబ్బులు ఇవ్వాలి. కానీ పత్రికలలో వార్తలు ఎట్లా వస్తున్నాయి, మొత్తం టోటల్ 322,000 బిఎస్ఎన్ఎల్కి ఇచ్చినట్టు, ఈ 322,000 ఇచ్చినా కూడా బిఎస్ఎన్ఎల్ ప్రజల ధనం దోచుకుంటా బయటికి చెప్పింది అనే పద్ధతిలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకొక వర్గం వాదన కూడా ఒకటి ఉంది, ఇది డబ్బులు ఇవ్వకపోతే ఏం చేసేవాళ్ళు సార్, మీరు ఏం చేసేవాళ్ళు, వాడు ఏదో ఇచ్చాడు తీసుకుని దాని ద్వారా మీరు ప్రజలకు ఉపయోగపడే నెట్వర్క్ నిర్మించండి, గవర్నమెంట్ ఈ డబ్బులు కూడా ఇవ్వకపోతే ఏం చేసేవాళ్ళు అని అన్నారు. నిజంగా ఒక పత్రికలో వచ్చిన విశ్లేషణ గమనిస్తే అప్పులు తీర్చుకోవటానికి మీరు ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వం గ్యారంటీతో సవర్ణ గ్యారంటీతో డబ్బులు ఏవైతే వసూలు చేశారో అలాగే డబ్బులు వసూలు చేసి అది 10 ఏళ్ల కాలం తర్వాత తిరిగి తీర్చమని ఇచ్చారు, అలాగే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల్ని బిఎస్ఎన్ఎల్కి ఇచ్చి నెట్వర్క్ నిర్మాణానికి ఇమ్మీడియట్గా 1 సంవత్సరంలో కంప్లీట్ చేయండి అని ఇచ్చుంటే ఫిజికల్గా బిఎస్ఎన్ఎల్ దగ్గర డబ్బులుండి ఆ డబ్బుల రూపంలో ఆపరేషన్స్ అన్నీ కండక్ట్ చేసి ఏ పత్రికలు ఏదైతే మూలధనాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని రాశారు, వీళ్ళు ఇన్కమింగ్ కాల్కి ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు 60 రూపాయలు వసూలు చేసినప్పుడు ఎప్పుడు రాయలా ప్రజాధనం దోచుకోబడుతుందని, రెవెన్యూ షేరింగ్ మెథడ్లోకి 2001లో లైసెన్స్ ఫీజు సెపరేట్ విధానం నుంచి మారినప్పుడు 50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రైవేట్ టెలికామ్ కంపెనీలకి రాయితీలు ఇస్తే రూపాయి కట్టొద్దు మీరు అని ఇస్తే వ్యాసాలు ఏం రాయలా, సుప్రీంకోర్టు అసలు రెవెన్యూ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, మీకు రెవెన్యూ వచ్చే ఆదాయాలను ఎలా లెక్క కట్టాలి అని 2021లో ఒక తీర్పు ఇచ్చి మీరు 160,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి కట్టాలి అని అంటే ప్రభుత్వం మీరు 120,000 కోట్లు 150,000 కోట్లు కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఈ రోజు నుంచి ఇంకొక 10 సంవత్సరాల కాలం తర్వాత కట్టండి అని వెసులుబాటు ఇచ్చినా ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయటమే, ఇది ప్రజాధనాన్ని దోచుకోవటమే టెలికామ్ కంపెనీలను రాయల, ఒక కంపెనీ మేము డబ్బులు కట్టలేము ఎట్లా చేస్తున్నారు అని అంటే ఆ కంపెనీకి వెసులుబాటు ఇచ్చి మీరు ఇంకొక 20 ఏళ్ల కాలం పాటు మీరు కట్టండి లైసెన్స్ ఫీజులు ఇంకొక దాన్ని అని వెసులుబాటు ఇచ్చినప్పుడు రాయల. బిఎస్ఎన్ఎల్కి 322,000 కోట్ల రూపాయల 3 ప్యాకేజీల్లో ఇచ్చిన కేవలం 15,000 కోట్ల రూపాయల మీద పడి మాత్రం ఏడ్చారు. దీంట్లో ఇంకొక అంశాన్ని కూడా మనం గమనించాల్సిన అంశం, కేంద్ర కేబినెట్లో ఎక్కడ ఎంటీఎన్ఎల్ని నిర్వహణని ఎంటీఎన్ఎల్ ఉద్యోగులని దీంట్లో మెర్జ్ చేస్తున్నాం, బిబిఎన్ఎల్ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వాళ్ళని దీంట్లో మెర్జ్ చేస్తున్నాం, ఇక మీదట మీరు ఆపరేషనల్గా చూసుకోవటం కాదు ఫిజికల్గా ఆ కంపెనీలు మీవే, ఈ రోజు నుంచి మీరు మెర్జ్ అయిపోయినట్లే టోటల్గా ఎంటీఎన్ఎల్ విభాగాలన్నీ బిఎస్ఎన్ఎల్లో మెర్జ్ అయిపోయినట్లే స్టాఫ్ కూడా మీ దగ్గరే ఉంటారు అని ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ రూపంలో ఇవ్వబోతున్నాము అని చెప్పి ప్రభుత్వం పేపర్లలో ప్రకటించకుండా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్
ఇవ్వబోతున్నామని పరిసరకరణలో వచ్చిన తర్వాత దానివల్ల బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్కో బిఎస్ఎన్ఎల్ పెన్షన్కో బిఎస్ఎన్ఎల్ వేతన సవరణకో జరిగే అన్యాయము అక్రమపు ఏంటి అనేది కూడా రాయలే. ప్రజలలో ఒక వీళ్ళు దోచుకుంటున్నారు ప్రజలని అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి మాత్రం ఈ పత్రికలన్నీ క్రియేట్ చేశాయి. కొన్ని పత్రికలు ఒకటో రెండో పత్రికలు ఏమొచ్చినాయి, నెట్వర్క్ని ఒక మూడేళ్ళు ప్రజాధనంతో డెవలప్ చేస్తారు. ప్రజాధనం కూడా కాదు అది, నెట్వర్క్ అంతా డెవలప్ చేసిన తర్వాత నష్టాలు వస్తాయి ఇంకా మూడేళ్ల తర్వాత అని దీన్ని వ్యూహాత్మక భాగస్వామిగా చేర్చుకుంటారు అన్న అంశాన్ని కొన్ని పత్రికలు మాత్రమే ప్రొజెక్ట్ చేశారు. ఏది ఏమైనా సార్ మాకేదో చేయబోతుంది ప్రభుత్వం, మీరెందుకు అడ్డబడతారు, రిటైర్ అయ్యారు మీ దగ్గర కూర్చోండి అనే ఒక వర్గం ఉండగా మనం అనవసరమైన దీంట్లో విశ్లేషణ చేయటం అనవసరమేమో అన్న ఇది కూడా నా దగ్గర ఉంది, చూద్దాం.